పార్షియల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ ప్రాబ్లం 3x-18 బై x³ ఇంటూ x+3. సో ముందుగా ఇది ప్రాపరా ఇంప్రాపరా మనం డిసైడ్ చేసుకోవాలి. సో న్యూమరేటర్లో x^1, డినామినేటర్లో x³ ఇంటూ x^4. సో న్యూమరేటర్లో కంటే డినామినేటర్లో ఎక్స్ పవర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ మనం డైరెక్ట్గా పార్షియల్ ఫ్రాక్షన్స్ నోట్ చేయొచ్చు. మరి పార్షియల్ ఫ్రాక్షన్స్ నోట్ చేయాలంటే మన డినామినేటర్ ఎలా ఉందో మనం చూడాలి. డినామినేటర్లో ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ x³ ఇంటూ x+3. x³ అంటే అది ఒక లీనియర్ రిపీటెడ్ ఫ్యాక్టర్. సో ఎక్స్ అనేది 3 times రిపీట్ అవుతూ ఉంది. సో మామూలుగా ఎక్స్ అంటే x^1. సో అలాంటిది 3 times మల్టిప్లై అవుతుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్. సో ఇది లీనియర్ రిపీటెడ్. అలానే ఇది x^1, x+3 అనేది ఒక అనదర్ లీనియర్ ఫ్యాక్టర్. సో మొత్తం x^4 కాబట్టి 4 constants మనం తీసుకోవాలి. సో దీనికి 3 వస్తాయి, దీనికి ఒక కాన్స్టెంట్, ఇది ఒకటి ఉంది కాబట్టి ఇవి 3 ఉన్నాయి కాబట్టి 3 constants. సో ఇది లీనియర్ రిపీటెడ్ దీనికి సంబంధించి మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. a/x + b/x² + c/x³. సో ఇది లీనియర్ రిపీటెడ్ ఓకే. సో ఎక్స్ అనే ఒక లీనియర్ ఫ్యాక్టరు 3 times రిపీట్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించి 3 constants ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ టైం x^1, సెకండ్ టైం x², థర్డ్ టైం x³. ఎక్స్ యొక్క పవర్ అనేది గ్రాడ్యువల్గా రైజ్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. సో అట్లా x పవర్ ఎంత ఉంటే అన్ని కాన్స్టెంట్స్ మనకు వస్తాయి. సో లీనియరు రిపీటెడ్ అంటే ఈ విధంగా తీసుకుంటాం. సో ఇది సపరేట్, x+3 అనేది అనదర్ లీనియర్ ఫ్యాక్టర్, దానికి ఒక కాన్స్టెంట్ d/x+3. నౌ టేక్ ఎల్సిఎం ఆన్ రైట్ సైడ్. సో ఎల్సిఎం వచ్చేసి x³ × x+3. x³ దిస్ ఈస్ ఓకే. సో మరి ఏ క్రింద ఒక ఎక్స్ ఉంది, దాన్ని మినహాయించుకొని ఎల్సిఎంలో రిమైనింగ్ అంతా కూడా మనం న్యూమరేటర్లో తీసుకోవాలి. x³లో ఒక ఎక్స్ పోతే రిమైనింగ్ x² × x+3. x² × x+3. అట్లానే బి దగ్గర x² ఉంది. సో x³లో x² పోతే రిమైనింగ్ x × x+3. b × x × x+3. అట్లానే సి దగ్గర x³ మొత్తం ఉంది. సో దీన్ని వదిలేసి రిమైనింగ్ x+3. c × x+3. నెక్స్ట్ డి దగ్గర వచ్చేసి x+3 మొత్తం ఉంది, x³ లేదు కాబట్టి దాన్ని మనం తీసుకుంటాం d × x³ ఓకే. సో లెఫ్ట్ సైడ్ 3x-18 బై x³ × x+3. సో రెండు వైపుల డినామినేటర్స్ మనం క్యాన్సిల్ చేసుకుందాం. సో రిమైనింగ్ చూసినట్లయితే 3x-18 = a × x² × x+3 + b × x² × x+3 + c × x+3 + dx³ ఓకే. సో ముందుగా పుట్ x = -3. x = -3, ఇక్కడ x+3 అనే లీనియర్ ఫ్యాక్టర్ ఉంది. సో ముందుగా దాన్ని మనం 0 చేసుకుందాం. దీన్ని 0 చేయాలంటే x+3 మనం సబ్స్టిట్యూట్ చేయాలి. -3 + 3 = 0 - 3 + 3 = -3 + 3 = 0. సో 0 × 1 అంటే ఇవన్నీ కూడా 0s అయిపోతాయి. సో లెట్ సీ దట్. సో ముందుగా లెఫ్ట్ సైడ్ 3 × x అంటే -3 - 18. సో ఇక్కడ -3 + 3 = 0 వస్తుంది. 0 × 1 = 0. సో ఫస్ట్ 3 terms అనేవి 0 అయిపోతాయి బికాస్ x+3 ఈజ్ దేర్. లాస్ట్ టర్మ్ సో d × -3³ ఓకే. సో ఇక్కడ 3 × -3 - 9 - 18 - 27 వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా -3³ అంటే -27d. సో క్యాన్సిల్ -27 ఆన్ బోత్ సైడ్స్. సో మొత్తం క్యాన్సిల్ అయింది, దెర్ఫోర్ d = 1.
కంటిన్యూషన్. సో నెక్స్ట్ కాన్స్టెంట్స్ కోసం ముందుగా పుట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీరో తీసుకుందాం. సో జీరో తీసుకుంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ దగ్గర జీరో వస్తుంది. సో జీరో ఇంటూ అంటే ఈ టర్మ్ మొత్తం కూడా జీరో అవుతుంది. సో ఇక్కడ కూడా ఎక్స్ అంటే జీరో, సో జీరో ఇంటూ బి అంటే జీరో. ఇక్కడ డి దగ్గర కూడా ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే జీరో, జీరో ఇంటూ డి అంటే జీరో. సో ఏ బి డి ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి, మనకి సి వాల్యూ వచ్చేస్తుంది. సో మరి ముందుగా లెఫ్ట్ సైడ్ త్రీ ఇంటూ జీరో, త్రీ ఇంటూ జీరో అంటే జీరో మైనస్ ఎయిటీన్, దట్ మీన్ మైనస్ ఎయిటీన్ ఆన్ లెఫ్ట్ సైడ్ వికెట్. సో ఇక్కడ జీరో వస్తుంది, ఇక్కడ జీరో వస్తుంది, ఇక్కడ జీరో వస్తుంది. సో ఇక్కడ విడిగా ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ జీరో అయితే ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి, సి ఒక్కటి మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో జీరో ప్లస్ జీరో, సి దగ్గర జీరో ప్లస్ త్రీ అంటే త్రీ వస్తుంది. సో డి దగ్గర కూడా జీరోనే. సో త్రీ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీన్, త్రీ వన్ జ త్రీ సిక్స్ జ, దేర్ఫోర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్. ఓకే, సో ఇది సి వాల్యూ. అట్లానే డి వాల్యూ మనకు ఆల్రెడీ వన్ వచ్చేసింది. సో రిమైనింగ్ నెక్స్ట్ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్స్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే రెండు వైపులా కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఆన్ బోత్ సైడ్స్. లెఫ్ట్ సైడ్ అనేది ఎక్స్ క్యూబ్ అనేది లేదు, అందువల్ల దెర్ ఈజ్ నో ఎక్స్ క్యూబ్ టర్మ్ ఆన్ లెఫ్ట్ సైడ్, సో ఇట్స్ కోఎఫిషియంట్ ఈజ్ జీరో. లెఫ్ట్ సైడ్ ఎక్స్ క్యూబ్ అనేది లేదు కాబట్టి దాని కోఎఫిషియంట్ జీరో అవుతుంది. అట్లానే రైట్ సైడ్ ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ వస్తుంది. సో ఏ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ అంటే ఏ ఎక్స్ క్యూబ్, ఇప్పుడు ఎక్స్ క్యూబ్ పక్కన ఏ ఉంటుంది కాబట్టి దాన్నే మనం కోఎఫిషియంట్గా ట్రీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో వస్తుంది డిఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ పక్కన డి ఉంది. ఓకే, సో ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు జీరో, సో దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి, డి లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ డి, దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ బికాస్ వీ హ్యావ్ డి ఈజ్ ఈక్వల్ టు వన్, డి వన్ వచ్చేసింది. నెక్స్ట్ కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా ఎక్స్ స్క్వేర్స్ని మనం కంపేర్ చేసుకున్నట్లయితే, సో ఆన్ లెఫ్ట్ సైడ్ దెర్ ఈస్ నో ఎక్స్ స్క్వేర్ టర్మ్, లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ అనేది లేదు, అందువల్ల దాని కోఎఫిషియంట్ మనకి జీరో ఆన్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ని త్రీతో ఇంటూ చేసుకుంటే అప్పుడు మనకి ఎక్స్ స్క్వేర్ వస్తుంది, ఏ ఇంటూ త్రీ, త్రీ ఏ ఎక్స్ స్క్వేర్, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ పక్కన త్రీ ఏ. సో అక్కడ నెక్స్ట్ ఏ ఎక్స్ స్క్వేర్ ఇంటూ త్రీ, అప్పుడు త్రీ ఏ ఎక్స్ స్క్వేర్ దాని పక్కన త్రీ ఏ ఉంటుంది. అట్లానే బిఎక్స్ని ఎక్స్తో ఇంటూ చేసినప్పుడు బిఎక్స్ ఇంటూ ఎక్స్ బిఎక్స్ స్క్వేర్, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కాబట్టి దాని పక్కన బి ఉంది, సో దట్ ఈస్ ద కోఎఫిషియంట్. ఓకే, హియర్ దెర్ ఈస్ నో ఎక్స్ స్క్వేర్, హియర్ ఆల్సో దెర్ ఈస్ నో ఎక్స్, దెర్ఫోర్ త్రీ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో, దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఏ అంటే మనకి మైనస్ వన్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు జీరో. సో త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ, ఆ మైనస్ త్రీ లెఫ్ట్ సైడ్ వస్తే ప్లస్ త్రీ, సో ఫైనల్లీ వీ గాట్ బి ఈజ్ ఈక్వల్ టు త్రీ, బి అనేది త్రీగా ఉంది. ఓకే, నెక్స్ట్ రైట్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. Therefore, the partial fractions are, therefore, 3x minus 18 by x cube into x plus 3 is equal to a by x, so a into minus 1 by x plus b by x square, so b into manaki 3 by x square. Next, c by x cube, c into minus 6 by x cube. నెక్స్ట్ డి బై ఎక్స్ ప్లస్ త్రీ, డి అంటే మనకి వన్ వచ్చింది, వన్ బై ఎక్స్ ప్లస్ త్రీ, సో దట్ ఈస్ ద ఆన్సర్.